नमस्ते अंडी, ना पेरु लावण्य, वेलकम बैक टू भीमावरम स्पेशल किचन। ई रोज नेनु मीकु पनीर फ्राई नी एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तुन्नानु। इदी पप्पु गानी सांबार गानी लेदंटे एदैना करीलो गानी साइड डिश गा बागुंटुंदी, अंड अलाने पिल्ललकु कूडा स्नाक ला कूडा इव्वोच्चु अन्नमाट। ఈ పన్నీర్ ఫ్రై చేస్తున్నప్పుడైతే ఇంచుమించు మనకి చేపల ఫ్రై చేస్తున్నప్పుడు ఎలా అయితే సువాసన వస్తుందో అదే విధంగా అరోమా అలానే ఉంటుందన్నమాట। మరి దీని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దామా। మరి ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి। ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను। ముందు పన్నీర్ తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా పన్నీర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। మనం తీసుకున్న పన్నీర్ మరీ లావుగా ఉంటే ఫస్ట్ దీన్ని హాఫ్ లోకి కట్ చేసుకుని ఆ తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। అంటే ఈ సైజ్ ఉంటే సరిపోతుందండి, మరీ లావుగా గాని పెద్దగా అనిపిస్తే గాని మరీ ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి। ఇవి చల్లారిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి। నేను చాలా సార్లు మా పాపకి స్కూల్ బాక్స్ లో పెడతా ఉంటానన్నమాట। ఇప్పుడు పన్నీర్ ని ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే ఒక 2 చిటికెలు గరం మసాలా యాడ్ చేసుకోండి। అలానే ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చిటికెల పసుపు, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 2 టీ స్పూన్ల కర్డ్ ని యాడ్ చేసుకోండి। ఈ పెరుగులో వాటర్ ఏది లేకుండా చూసుకుని ఇలా గట్టిగా ఉండాలా చూసుకోవాలి। ఇప్పుడు ఈ మసాలాలు పెరుగు అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి। వాటర్ అయితే యాడ్ చేయదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుని పైనంతా కూడా కోట్ చేసుకోండి। ఒకవేళ పెరుగు లేకపోతే జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకున్నా కూడా పర్వాలేదు, బట్ పెరుగు వేస్తే ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్ కి బాగా పడతాయి అన్నమాట। ఈ విధంగా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి। ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి షాలో ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి। మరీ ఎక్కువ వేయాల్సిన లేదు, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి। పన్నీర్ వేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా మసాలా కోట్ అయ్యేలాగా చూసుకోండి। మనం వేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్ గా ఈ 200 గ్రాముల పన్నీర్ కి సరిపోతుంది। జస్ట్ కొద్దిగా లాస్ట్ లో మిగులుతుంది కదా, దాన్ని ఇలా పన్నీర్ కి అప్లై చేసుకొని దీని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి రానివ్వండి। ఇలా ఒక వైపు వచ్చిన తర్వాత దాన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోండి। ఇది క్యూబాయిడ్ షేప్ లా ఉంటుంది కదండి, అంటే నాలుగు వైపులా వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది। కానీ మనం కొద్దిగా సన్నంగా కట్ చేసాం కాబట్టి రెండు వైపులా తిప్పితే ఆ సైడ్స్ కూడా వేగిపోతాయి అన్నమాట, వాటిని స్పెషల్ గా వేయించాల్సిన పని లేదు। సో ఇలా మరో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఈ పన్నీర్ నంతా కూడా చక్కగా మీడియం టు సిమ్ లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి। అప్పుడే మసాలా అంతా కూడా లోపలికి బాగా వెళ్తుంది। ఇలా రెండో వైపు కూడా వేగిపోయిన తర్వాత మనం నార్మల్ గా కలిపేసుకోవచ్చు, లేదంటే జాగ్రత్తగా పన్నీర్ ని తీసేసుకోండి। ఇక్కడ ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి నేను కలిపేస్తున్నాను, అదే ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక జాగ్రత్తగా ఒక్కొక్క పన్నీర్ ని తీసేసుకోండి। సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి। అంతే, పన్నీర్ ఫ్రై రెడీ। మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్। థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం।